మై డియర్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్ ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కానీ వీడియో అంతా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించే మాట్లాడుతున్నాను మన భారతదేశం గురించి మాట్లాడుతున్నాను ప్లీజ్ 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 ఒక్క కొంచెం సేపు నా వీడియోని చూడండి మీ ఇంట్లో మనిషిని అనుకోండి ప్లీజ్ 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 చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను మన భారతదేశం గురించి మాట్లాడుతున్నాను ఈ చిన్న సాయం మీరు భారతదేశానికి చేయగలరు అని నేను అనుకుంటున్నాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే వందే మాత్రం ఫ్రెండ్స్ ఈ ఇండిపెండెన్స్ డే రోజు నేను ఒక టాపిక్ మాట్లాడదామని వచ్చాను మన చిన్నప్పుడు మనకంటే తెలియదు స్కూల్లో ఏ ఇండిపెండెన్స్ డే ఏ డే అయినా సరే రిపబ్లిక్ డే అయినా సరే ఏదో ఒకటి స్పీచ్ ఇచ్చేసేవాళ్ళు మనమేమో ఆ చాక్లెట్స్ కోసం లడ్డూల కోసం ఆ బూందీ కోసం దాని గురించే మనం బాగా ఎదురు చూసేవాళ్ళం ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయేదా అని చూసేవాళ్ళం బట్ మన ఏజ్ పెరిగే కొద్దీ ఇండియా అంటే ఏంటి దాని మీద మనకున్న లవ్ అంటే ఏంటి అనేది కొంచెం కొంచెం తెలుస్తూ ఉండేది కానీ ఇక పూన పూను ఎలా అయిపోయారంటే దేశభక్తి లేదు ఏం లేదు పర్సనల్ ఇష్యూస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ స్వార్థాలు కుటుంబాల్లో కలహాలు ఇక ఇవే కానీ దేశానికి ఏదైనా చేద్దాం దేనన్నా అభివృద్ధి చేద్దాం అనే ఆలోచన యువతకి ముందు లేకుండా పోయింది ఈవెన్ నాకు కూడా కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను ఇంకా ఐ థింక్ నేను యూత్ అని అనుకుంటున్నా ఇట్స్ అప్ టు యూ సో నేను ఇచ్చే థాట్ ఏంటంటే అసలు ఇండిపెండెన్స్ డే నాడనో లేదంటే రిపబ్లిక్ డే నాడనో ఫ్లాగ్ పెట్టేసి డీపీల్లో ఏదో షేర్ చేసేయటం కాకోకుండా నిజంగా మనం భారతదేశంలో పుట్టినందుకు మనం అది చూసుకుంటే బెటర్ వెంటనే దేశానికి చేస్తే నాకేంటి అరుగుతుంది అనకండి బా ఎందుకంటే అది వాలంటీర్ అంటారు అంటే ఫ్రీగా మనం ఏమి కోరుకోకుండా మనం చేయాలి మన భారతదేశానికి అంతేగాని అది నాకేమిస్తుంది అనుకుంటే దాన్ని ఇంకా అది ఎవరి ఆలోచన వాళ్ళకే వదిలేస్తాము ఒకప్పుడే బాగుంది కదండి ఈ స్వాతంత్ర్యం వచ్చింది అంటే ఒకళ్ళు భారతదేశం కోసం పోరాటం చేశారు రాజుల కాలంలో ఎలా అయితే వాళ్ళు ఒక ఫ్రీడమ్ గురించి కోరుకున్నారు అట్లాగా ఎవరైనా ఏదైనా ఇది చెయ్యాలి ఇది జనానికి ఇవ్వాలి అని కష్టపడితే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి ఏదన్నా సాధించాలి అని అనుకుంటేనే దేశం ముందుకెళ్తుంది మాట్లాడితే దేశం స్టిల్ ఇండియా ఈజ్ ఇన్ డెవలపింగ్ కంట్రీ అది ఎప్పటికీ డెవలప్ అవుతుంది ఎందుకంటే ఏ జనానికైనా అట్లీస్ట్ రాష్ట్రంలో ఎవరు కావాలి రాష్ట్రమైనా అభివృద్ధి స్థాయిలో ఉన్నదా లేదా అని చదువుకుని కూడా సెన్స్ లేకుండా మనుషులు మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉన్నారంటే నిజంగా నాకేం అర్థం కావట్లేదు ఎలాంటి స్థాయిలో ఉందో నాకు అర్థం కావట్లేదు అండ్ ఇదే టాపిక్ నేను ఇంకో విషయానికి కూడా భారతదేశం అనగానే అబ్బాయిలు స్టార్ట్ చేసేస్తారనమాట భారతదేశం లాగా ఏ అమ్మాయి ఉంటుంది ఏంటి అని స్టార్ట్ చేసేస్తారు ఎక్కడుంటుందో తెలియదు సార్ అసలు మన దేశం ఎందుకు డెవలప్ అవ్వట్లేదో జస్ట్ ఒక రీజన్ ఇది ఇది ఒక్కటే అని చెప్పను కానీ ఈ రీజన్ ఏంటంటే మా అన్నయ్య ఇప్పుడు అబ్రాడ్లో ఉన్నాడు అబ్రాడ్లో ఎగ్జిబిషన్ చూపించడానికి వీడియో కాల్ చేస్తుంటే మా అన్నయ్య ఎదురుగా కానీ పక్కన కానీ అటు కానీ వెళ్ళిపోతున్న ఆడవాళ్ళు చాలా ఫ్రీడమ్గా వెళ్ళిపోతున్నారు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారంటే మనం ఇంట్లో కేవలం హస్బెండ్ ముందు వేసుకునే డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటున్నారు జనాల ముందు అంతే మెచ్యూర్డ్గా బాయ్స్ ఉన్నారు ఇది ఇంపార్టెంట్ మనకు కావాల్సింది అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకున్నారు కాదు అలాంటి బట్టలు వేసుకున్నా కూడా ఒక్క అబ్బాయి కూడా ఇంకొక అమ్మాయిని చూసే చూపు తేడాగా లేదు అది అక్కడున్న మెచ్యూరిటీ అంత స్థాయిలో అబ్రాడ్ వాళ్ళు ఉంటుంటే మన ఇండియాలో ఇంకా ఆడద వేసుకునే బట్టలు తప్పు భారతదేశం అనగానే భారతీయ స్త్రీ ఇలానే ఉండాలి ఇలానే చేయాలి కట్టుబాట్లు 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 ముందు దేశాన్ని అభివృద్ధి చేయవయ్యా ఆడదాన్ని గురించి వెంపర్లు ఆడుకునువ్వు ఇప్పుడు వెంటనే ఒక టాపిక్కి మళ్ళీ రైజ్ అవుతారు అది కూడా నేను చెప్తా ఏంటంటే బాగా ఇతర దేశాలని పొగడేస్తున్నావు కదా అయితే ఇతర దేశంలానే అమ్మాయిలు అబ్బాయిలు ఒక్కళ్ళతో ఉండరు అలానే పెళ్ళికి ముందే వాళ్ళకి సంథింగ్ సంథింగ్ పెళ్ళికి ముందే సో అది కూడా నేర్చుకుందామా మన భారతదేశంలో అని చెప్పనేస్తారు డెవలపింగ్ గురించి ఆలోచించరు ఆడదాన్ని గౌరవించమంటే ఆలోచించరు కానీ
పక్కన వంద మందితో తిరగటం, పెళ్ళికి ముందే అన్నీ అయిపోవటం, ఇది మాత్రం వెంటనే వెళ్ళిపోతే బుర్రలకి. ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో మనం నేర్చుకుందాం, ఇవే నేర్చుకుందాం. స్కూల్ డేస్లో వందే మాత్రం చదువుతున్నప్పుడు ఏదో బట్టి పట్టడం కాదు, దాని అర్థం తెలుసుకోండి ముందు. టీచర్లు చెప్పకపోయినా మీరేం చదువుతున్నారు, పేరెంట్స్ ముందు మీకు చెప్తున్నాను, పిల్లలకి భారతదేశం మీద ప్రేమని పుట్టించండి. ఊరికనే చదివించడాలు కాదు, జనగణమన ఏంటి, దాని అర్థం ఏంటి, అసలు వందే మాత్రం అంటే ఏంటి, తలుచుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. అది మనకి మనం డెవలప్ అవ్వాలి, మన కిడ్స్కి మనం నేర్పాలి. మిలిటరీ వాళ్ళే ఉన్నారు మన దేశాన్ని బాగు చేయడానికి, పోలీస్ వాళ్ళే ఉన్నారు, గవర్నమెంటే ఉంది కాదు. నువ్వు పుట్టింది భారతదేశంలో, నీ వారసత్వం పుట్టింది భారతదేశంలో, నీ కులం పుట్టింది భారతదేశంలో, నీ మతం ఉన్నది భారతదేశంలో. నువ్వేం చేస్తున్నావు మరి? మాట్లాడితే ఆడదానికి సపోర్ట్ చేస్తుంది అని నాకు ముద్రను వేసేస్తున్నారు ఫెమినిస్ట్ అని. తప్పేంటి, నేను ఆడపిల్ల కనుక పుట్టాను, తప్పేంటి? మెనిస్ట్లు లేరా ఆ పేరు పెట్టినంత మాత్రాన? మాట్లాడితే ఓ బేబీ లేదంటే, అదే కదా బేబీయే కదా సినిమా పేరు, దాన్ని సపోర్ట్ చేసే ప్రతి మగాడు హిట్ చేసేది మాత్రం ఇద్దరు హీరోయిన్లు ఒక హీరోనే, అది మాత్రం హిట్ చేయొచ్చు. ఒక హీరోయిన్ ఇద్దరు హీరోల్ని మాత్రం హిట్ చేయకూడదు. భారతదేశం ఈరోజు స్వాతంత్రం వచ్చింది అంటే అలా ఆడవాళ్ళ మీద మగవాళ్ళ మీద కొట్టుకున్నందుకు కాదు, ఆడవాళ్ళు కాపాడుతూనే స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. అందులో మన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పడిన కష్టంతో మనం పడుతున్న సుఖం ఎంతో పెద్దది తెలుసా, ఎంత సుఖపడుతున్నాం. మిమ్మల్ని ఏమీ ఊడిగలు చేయమనట్లేదు మిగతా వాళ్ళకి, భారతదేశంలో పుట్టారు కదా. మనం చేసే ఉద్యోగాల్లో ఏదో ఒక రకంగా మనం సాయం చేయొచ్చు మన భారతదేశానికి, అలా చేయండి, అది మనం చేసేది. అలానే భారతదేశం అంటే ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, హిందూ ముస్లిం బాయ్ బాయ్, క్రిస్టియన్ హిందూస్ ముస్లిమ్స్, అట్లనే బుద్ధిజం, జైనిజం, సిక్కిజం, నాకు ఇంకా చాలా తెలీదు కానీ అన్నీ ఉన్నాయన్నమాట మన భారతదేశంలో. అందులో ఈ మధ్య నేను చూస్తుంది హిందూస్ అండ్ ముస్లిమ్స్ గొడవలు చూస్తున్నా. ఏమాత్రం మినిమం కామన్ సెన్స్ ఉందా ముందు, మీరు ఇండియన్స్ అనే సెన్స్ మీకు ఉన్నదా? అసలు ఎవరి కోసం పోరాడుతున్నారు, ఎందుకు పోరాడుతున్నారు, మీరు ఎందుకు గొడవలు పడుతున్నారు? ఎవరికైనా చెప్తున్నా, ఉన్మాదాలు కావద్దు. భారతదేశం గురించి చచ్చినా తప్పలేదు, కానీ భారతదేశంలో కొట్టుకొని చావడం ఏంట్రా బాబు? బుద్ధులు ఏమైనా ఉన్నాయా మీకు? ఏం తింటున్నారు? ఎక్కడి నుండి వస్తుంది మీకు ఆ తినే తిండి? భారతదేశం భూమిలోండి వస్తుంది. మరి ఆ భారతదేశం భూమిలోండి వచ్చేదాన్ని ఎట్లా మోసం చేద్దామనుకుంటారు? ఉన్మాదులు కాకండి, ఎవరైనా సరే, ఏ రిలీజియన్ అయినా సరే అంటున్నా నేను, మీరు పోరాడాలి అనుకుంటే పార్టీల కోసం పోరాడకండి. ఏ పార్టీ అయితే మనకు సాయం చేస్తుందో దానికి తోడుగా వెళ్ళి దానితో పాటు పోరాడండి. మనకి ఎవరు మంచి చేస్తున్నారో వాళ్ళతో పాటు పోరాడండి. ఇంకా దేని గురించి పోరాడాలి, పోరాడాల్సిందంతా అందరూ పోరాడేశారు, బ్రిటిషులు వెళ్ళిపోయారు, ఇదంతా ఆలోచించకండి. ఇంకా మనం బానిసలుగా ఉన్నాం ఎవరికో తెలుసా? రిలీజియన్, క్యాస్ట్, ఈ రెండిటికి మనం బానిసలుగా ఉన్నాం. ఒక పొలిటీషియన్ వచ్చి ఒకదాన్ని సపోర్ట్ చేయమంటాడు, ఇంకో పొలిటీషియన్ వచ్చి ఇంకో క్యాస్ట్కి సపోర్ట్ చేస్తాడు. ఇదంతా మనకు అవసరమా? మనం గొప్ప చదువులు చదివినా కూడా వెనకబడిపోతున్నామే. అప్పుడెప్పుడు వెనకబడిపోయిందని చెప్పి అబ్దుల్ కలాం గారు ఏదో సపోర్ట్ చేద్దామని కొన్ని బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ అనుకుంటా వాటిని తీసుకొచ్చి పెడితే ఇక దాన్నే మార్చేసుకుంటున్నారే, మంచిగా ఉన్న వాళ్ళు కూడా మార్చేసుకుంటున్నారే. పోరాడండి, గవర్నమెంట్తో పోరాడండి. మాకు క్యాస్ట్లు వద్దు, మాకు రిలీజియన్ వద్దు, మాకు మా టాలెంట్ బట్టి, టాలెంట్ ఎక్విజిషన్, మా టాలెంట్ని బట్టి మమ్మల్ని మాకు పదవుల్ని ఇప్పించండి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించండి
అని చెప్పి పోరాడండి. ఏ ప్రైవేట్ జాబుల్లో మరి మీ టాలెంట్ వల్ల ఎందుకు వస్తుంది? మీరు ఇంటర్వ్యూలు పాస్ అయితే ఎందుకు వస్తుంది? మరి గవర్నమెంట్ ఉద్యోగాల్లో జరుగుతున్న తప్పేంటి? దాని గురించి పోరాడండి. మీ ఇంట్లో బాగా చదువుకుంటున్న పిల్లలు లేరా? కానీ మీ క్యాస్ట్ వల్ల వాళ్ళు ఇంట్లో ఉండిపోవట్లేరా? దాని గురించి పోరాడండి అయ్యా. ఆడవాళ్ళ మీద పడి ఏం చేస్తారు? అబ్బాయిల మీద పడి ఏం చేస్తారు? కులాల మీద పడి ఏం చేస్తారు? మన భారతదేశంలో చాలామంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో ఇళ్ళు లేక కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో చదువుతున్న ప్రయోజకులు కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం పోరాడండి అయ్యా. గవర్నమెంట్తో పోరాడతారో, ప్రజలతో పోరాడతారో, మీ దగ్గర ఉన్న డబ్బుని వాళ్ళకి సాయం చేసి పోరాడతారో, ఏదో ఒకటి చేయండి. మన భారతదేశానికి ప్రశాంతత అనే ఫ్రీడమ్నివ్వండి. ఎంత పాపులేషన్లో డెవలప్ అయినా అంత వెనకబడిపోయింది టెక్నాలజీలో కానీ, ప్రశాంతతలో కానీ, బుద్ధిలో కానీ. అలానే ఈ సంవత్సరం జూన్లో ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకొని అబ్రాడ్కి వెళ్ళిపోయిన ఎంతోమంది ఉన్నారు. ఆ తప్పు కూడా ఇక్కడ వాళ్ళదే. ఇక్కడ ఏ గవర్నమెంట్ అయినా సరే మనుషుల్లో కూడా తప్పు ఉంది. ఎందుకంటే అడగలేకపోవడం మన తప్పు, మార్చలేకపోవడం మన తప్పు, మారకపోవడం మన తప్పు. మారండి, మార్చండి, మార్చే ప్రయత్నం చేయండి. మీ భవిష్యత్తు కాదు, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీకు నెల గడిచిపోవటం కాదు, మీ పిల్లలకి 30 ఏళ్ళు పైన గడిచిపోవాలి. దాని గురించి పోరాడండి. ఒక రాజు రాజ్యాన్ని తన వారసత్వం కోసమే కదా, మరి మనం మన వారసత్వం గురించి ఆలోచించాలిగా. యూత్, నేను మీకు మాత్రమే చెప్తున్నా, ఎందుకంటే ఇక మన పేరెంట్స్ గురించి వదిలేసేయండి. మన భవిష్యత్ మనం రాసుకోవాలి, మన భవిష్యత్ మనం మార్చుకోవాలి. మన కోసం కాదు, మన తరతరాల కోసం. మన పేరెంట్స్ ఏవైతే చేశారో, వాళ్ళు ఏవైతే చేయలేకపోయారో, అది మనం రాసుకుంటున్నాం కదా. అలానే ఇప్పుడు ఏ కష్టం అయితే వచ్చిందో, ఆ కష్టం భవిష్యత్తులో రాకూడదు అంటే మనం ఆ కష్టాన్ని తొలగించాలి. మనం దానికోసం పోరాడాలి. మనకి చాలా ఉన్నాయి పోరాడాలంటే. సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయొద్దు, లేదంటే చెయ్యండి అని సలహా నేను ఇవ్వట్లేదు. జీవితంలో సంతోషపడే సమయాలు ఉండాలి కాబట్టి మీరు టైం కేటాయించండి. కానీ కొంత టైంని మన జీవితాల మీద కూడా కేటాయించండి. ప్రేమ దోమ వేస్ట్. ప్రేమించినా పెళ్లి చేసుకోవాల్సిందే, మోసపోయినా పెళ్లి చేసుకోవాల్సిందే, చేసైనా పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకున్నాక ఫైనల్గా పిల్లల్ని కనాల్సిందే. కానీ పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచాలి? చాలా కష్టం. ఆలోచించండి. మనం ఏం చేయగలమో ఆలోచించి మార్చండి. ఇంకా చాలా చెప్పాలనున్నా, ఈ కొంతే మీరు వినడానికి ఇష్టపడ్డారో లేదో నాకు డౌటే. కాబట్టి మీ ఇష్టం. అర్థం చేసుకోండి, యూత్కే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పార్టీల కోసం, హీరోల కోసం మీ ప్రాణాలు తీసుకోవడం, మీ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం చేసినా ఆ సంతోషం ఎంతకాలమో ఉండదు. మీరు నిజంగా జీవితం కోసం పోరాడండి, నిజమైన మనిషి కోసం పోరాడండి. నిజమైన మనిషి ఎప్పుడు తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచించడు. అది పొలిటీషియన్ అయినా సరే, ప్రజల గురించి ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పుడే వాడు నిజమైన మనిషి అవుతాడు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. ఓటు వేసేటప్పుడు కూడా నువ్వు కులాన్ని, మతాన్ని ముందు పక్కన పెట్టేసి నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నావో ముందు ఆ రాష్ట్రానికి నీతి చేయగలిగితే చాలు. ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి నీ రాష్ట్రం ఈ టైంలో జరిగిందా లేదా, లేదంటే జరుగుతుందని నీకు నమ్మకం ఉందా లేదా, ఏ స్కీమ్లకి స్కామ్లకి వెళ్ళిపోవద్దు. ఒక మంచి మనిషి మన ఎదురుగా తన చేసేది ఎట్లయినా, ఏమండి క్యాజువల్గా అడుగుతున్నాను, సరైన మన ఇల్లు ఏదైనా కట్టుకోవాలనుకుంటే ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకుంటాం కదా, అదే ఇటుక, అదే సిమెంట్, అదే ఇసుక కదా. అలాంటిది గవర్నమెంట్ అనుకుంటే పనులు చక్కబెట్టడానికి ఎంతకాలం అండి? ఇప్పుడు ప్రతి చోట ఉంది కరోనా. ప్రతి గవర్నమెంట్ని అంటున్నా నేను, ఏ గవర్నమెంట్కైనా ఈ 3 ఏళ్ళు కరోనా వచ్చింది, గుర్తుండాలి. 3 ఏళ్ళు కరోనా వస్తే ఒక సంవత్సరంలో 365 రోజులు ఉన్నాయి. 365 రోజుల్లో నువ్వు కనీసం
మంచి పొలిటీషియన్ అయితే ఏదైనా చేస్తాడు. అది నీ ప్రజల బుర్రకి ఎందుకు అర్థం కావట్లేదు? ఒకవేళ చేస్తే హ్యాట్స్ ఆఫ్, ఈ 365 రోజుల్లోనే చేస్తే హ్యాట్స్ ఆఫ్. ఒకవేళ చేయకపోతే దాని గురించి ఎందుకు చేయట్లేదో కనుక్కోండి. కనుక్కునే హక్కు అర్హత మీకున్నది. ఇంకా డెవలప్మెంట్ చేయడానికి సపోర్ట్. నా టాపిక్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈరోజే ఇది తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, అందరూ ఫ్లాగ్ డీపీలు పెట్టేసి ఈరోజే చాలా గొప్ప గొప్పగా పెట్టేస్తారు. టీవీలో కూడా అంతే, మాట్లాడితే ఖడ్గ మూవీ పెట్టేస్తారు. ఇదంతా కేవలం ఈరోజే ఉంటుంది, లేదంటే రిపబ్లిక్ డే నాడు ఉంటుంది, లేదంటే నెహ్రూ గారు పుట్టినప్పుడు, గాంధీ గారు పుట్టినప్పుడు. అది కాదండి నిజమైన దేశభక్తి అంటే. అందుకని నాకు చాలా బాధ అనిపించింది. ఇది నా భారతదేశం అండి. నా భారతదేశం గురించి నేనేం చేయగలను నాకు తెలీదు, కనీసం ఇదైనా చేయగలుగుతున్నాను అని చాలా